Hi friends, welcome back to our channel Praveena Fashion Home. Heroes video lo nenu 3 beautiful designs meeku chupinchabothunnanandi. Idi already nenu post chesina videos e. But chaala mandi ippudu mana channel ni subscribe cheskuni mana YouTube family loki add avutunnaru kada. Vallandaru paata videos ni chodalekapochu. That's why vaalla kosam nenu ivanni kuda malli fast forward lo petti meeku chupistunnanandi. Okay, na? So nachite ganaka please like cheyandi ilanti marini videos kosam mana channel ni subscribe cheskondi. Subscribe chesina pakkana bell icon activate cheskodam matram asalu marchipoddu. Idi first design anamata, chala 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 grand ga untundi. Okay, bridal blouse category lo kostund anamata. So first aithe nenu em chesanante stone chain anedi stick chesanu border, and second line nenu dory thread teeskunnanu dannu stick chesa, third line stone chain, fourth line dory thread, fifth line stone chain pettukunnanu. Meeku dory thread pettukodam ishtam lekapothe dan place lo meeru kavalante loading chesukochu, ledante ganaka jerry thread toti oka 2 3 lines chain stitch kuda vesukochu, baaguntundi. Okay na? And kontha gap తోటి నేను చెక్స్ అనేవి డ్రా చేశాను. ఆ చెక్స్ ని అన్నిటిని కూడా షుగర్ బీట్స్ తోటి స్టిచ్ చేసేసాను, చూస్తున్నారు కదా. అండ్ ఈ చెక్స్ మధ్యలో 4mm బీట్స్ అనేవి కుట్టుకుంటున్నాను. ఇక్కడ నేను యూస్ చేసినవి యాంటిక్ బీట్స్ అండి, బంచ్ బీట్స్ అంటారు వాటిని. ఇక్కడ కుట్టుకున్నాను అన్నమాట. ఓకే, మనకి చెక్స్ చూసారా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ పైన మళ్ళీ నేను గ్లూ అనేది అప్లై చేసి బాల్ చైన్, సారీ స్టోన్ చైన్ స్టిక్ చేశాను. అండ్ అగైన్ డోరీ థ్రెడ్ తర్వాత స్టోన్ చైన్ అనేది స్టిక్ చేశాను. ఓకేనా? అండ్ పైన నేను గ్లూ అనేది అప్లై చేసి ఒకదాని పక్కన ఒకటి జక్కన్ బేస్ అనేవి అంటించుకున్నానండి. వీటికి టాకాలు వేసుకుంటే ఇంకా బెటర్. అండ్ వీటి మధ్యలో గ్లూ అనేది అప్లై చేసి నేను బ్లూ కలర్లో ఉండే కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. ఓకే, ఇవి స్మాల్ కుందన్స్ అండి. మన మీకు మీ దగ్గర స్టోన్స్ అవైలబుల్గా ఉంటే స్టోన్స్ కూడా మీరు అంటించుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అనేవి ఈ జక్కన్ బేసులతోటి ఫ్లవర్స్ అనేవి ఫామ్ చేసుకుంటున్నాను. అండ్ నిన్న నేను ఒక డిజైన్ అయితే షేర్ చేశాను, సేమ్ ఆ డిజైన్ కూడా ఇలాగే కింద బార్డర్ అనేది గ్రాండ్గా వచ్చి పైన బుటీస్ అనేవి వచ్చాయి. అది డ్రాప్ షేప్ తోటి డిజైన్ చేశాను. ఇదైతే ఫ్లవర్స్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ తోటి డిజైన్ చేశాను. ఓకేనా? ఫ్లవర్స్ ఏ విధంగా ఫామ్ చేయాలో అర్థమైంది కదండి. ఒక 7 పెటల్ ఫ్లవర్స్, 7 జక్కన్ బేసులతోటి ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అండ్ వీటి మధ్యలో బ్లూ కలర్ కుందన్ పెట్టుకుని డ్రాప్ షేప్ది దాని చుట్టూరా షుగర్ బీట్స్ అనేవి కుట్టేశాను అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ జక్కన్ బేసుల మధ్యలో గ్లూ అనేది అప్లై చేసి సెంటర్లో బ్లూ కలర్ కుందన్ పెట్టుకుని దాని చుట్టూరా బయట ఉండేవన్నీ కూడా వైట్ కలర్ జక్కన్ స్టోన్స్ అనేవి స్టిక్ చేసేస్తున్నాను. ఓకే, అప్పుడు ఒక క్యూట్ ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ కూడా మనం ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఈ ఫస్ట్ డిజైన్ కంప్లీట్ చేశానండి. కంప్లీట్ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇది ఫస్ట్ డిజైన్ అండి. దీనికి సంబంధించిన నెక్ పార్ట్ అయితే కనుక ఏం లేదు. మనం బార్డర్ ఏ విధంగా అయితే డిజైన్ చేసామో సేమ్ నెక్ పార్ట్ కూడా బార్డర్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ డిజైన్ అండి. ఇది నా కోసం తయారు చేసుకున్న డిజైనే. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లెనిన్ అన్నమాట, బ్లాక్ కలర్ లెనిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు అంటే ఈ డిజైన్ అయితే మీకు నెక్ పార్ట్ చూపిస్తున్నాను. ఇదైతే చాలా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఫస్ట్ నేను ఏం చేశాను అంటే గ్లూ అనేది నెక్ పార్ట్కి అంటించుకుని అక్కడ నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసాను. అండ్ ఇప్పుడు డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను, చూస్తున్నారా? ఇక్కడ నేను డిజైన్ అయితే డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం డ్రాయింగ్ స్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి, నాకు ఈజీ కాబట్టి నేను డ్రా చేశాను. బట్ మీకు కష్టం అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద డ్రా చేసుకుని కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేస్ అవుట్ చేసుకోండి. ఓకేనా? అండ్ వన్ పార్ట్ అయితే అంటే వన్ సైడ్ నెక్ పార్ట్కి వన్ సైడ్ ఫ్లవర్స్ అండ్ ఎనదర్ సైడ్ వచ్చేటప్పటికి లీవ్స్ అనేవి డ్రా చేశాను. ఇప్పుడు ఈ లీవ్స్ని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ సెంటర్లో అయితే రౌండ్ షేప్లో ఉండే వైట్ కలర్ కుందని స్టిక్ చేశాను. దీనికి హోల్స్ కూడా ఉన్నాయి, సో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి అవుట్లైన్ అంతా కూడా గ్లూ అప్లై చేసి బాల్ చైన్ అయితే స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ ఫ్లవర్ పెటల్స్కి లోపల పార్ట్ అంతా కూడా గ్లూ అనేది అప్లై చేసేసానండి థిక్గా. ఈ ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ ఉంది,
దట్స్ వే ఇక్కడ నేను సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఫామ్ చేస్తున్నాను. ఓకే, సెంటర్లో ఉండే ఫ్లవర్ మొత్తం కూడా నేనేం చేశానంటే సిల్వర్ మైక్రో బీడ్స్ని స్ప్రింకిల్ చేశాను గ్లూ పైన. ఓకే, ఆ గ్లూ స్ప్రింకిల్ చేసి ఒకసారి ప్రెస్ చేస్తే కనుక అవి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలాగా డిజైన్ చేశాను. ఒక ఫ్లవర్ అయితే ఫుల్ అన్ని పెటల్స్ కూడా ఈ మైక్రో బీడ్స్తో డిజైన్ చేశాను. అండ్ దాని పక్కన ఉన్న ఫ్లవర్ అయితే సెంటర్లో ఉండే పెటల్స్ ఏమో మైక్రో బీడ్స్ తోటి, అవుటర్ పెటల్స్ ఏమో కుందంతో కవర్ చేశాను. ఈ విధంగా ఆల్టర్నేట్గా మనం ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. అండ్ రింగ్స్కి కూడా నేను ఏం చేశానంటే స్టోన్ చైనే స్టిక్ చేశానండి. అండ్ సెంటర్ ఈ సారీ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్కి కూడా నేను ఏం చేశానంటే స్టోన్ చైన్ అవుట్లైన్ పెట్టుకుని దాని లోపల గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ అనేవి వేసుకుంటే ఓవరాల్ లుక్ అది. ఓకేనా, అండ్ ఇది థర్డ్ పార్ట్, థర్డ్ డిజైన్. ఓకే, ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద డిజైన్ అండి. ఇది కుప్పడం పట్టు శారీ మీది బ్లౌజ్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తున్నా అంటే డిజైన్ చేస్తున్నా అంటే ఇది హ్యాండ్ పార్ట్ నెక్ పార్ట్ కూడా చూపిస్తానండి మీకు. ఈ డిజైన్లో ఫస్ట్ నేనేం చేశానంటే గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేశాను. అండ్ తర్వాత నేను శారీ కలర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. శారీ కలర్ వచ్చేటప్పటికి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇది పికా గ్రీన్. సో ఆ పికా గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ నేను 6+6 12 స్ట్రాండ్స్ తీసుకున్నాను. 12 స్ట్రాండ్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే ఇది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం థిక్గా వస్తుందన్నమాట మనకు మధ్యలో, ఇంకా లోడింగ్ అది ఏం చేయన అవసరం లేకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద లోడింగ్ అనేది కష్టంగా ఉంటుంది. దట్స్ వే నేను ఈ విధంగా చైన్ స్టిచ్ వేసేసాను. అండ్ దాని పక్కన మళ్ళీ నేను గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ పెట్టాను. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను 4mm బీడ్స్ అనేవి స్టిక్ చేసేస్తున్నాను. ఇది డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ ఈ నెక్ పార్ట్కి అంటే నేను మీకు హ్యాండ్ పార్ట్ చూపించాను ఫస్ట్, ఇదేమో నెక్ పార్ట్కి వచ్చేసింది. హ్యాండ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను అది కూడా. నెక్ పార్ట్కి ఏంటి అంటే ఇలా సెంటర్లో బ్యాక్ సైడ్ సెంటర్లో 2 పీకాక్స్ అనేవి డ్రా చేశాను. అంటే శారీ మీద పీకాక్స్ ఈ విధంగానే ఉన్నాయి. ఓకేనా, సో దాన్ని నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని బాడీ పార్ట్ అంతా కూడా ఈ గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ దానికి ఒక వింగ్ ఉంది కదా, ఆ వింగ్ లోపల ఏం చేశానంటే బీడ్స్ కుట్టానండి, 3mm బీడ్స్. అండ్ అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకున్నాను. ఈ వింగ్ లోపల పార్ట్ అంతా కూడా ఈ పికా గ్రీన్ థ్రెడ్ తోటి ఫ్రెంచ్ నాట్స్ వేసుకుని కవర్ చేసేస్తున్నాను. అంటే మనం ఒక పికాక్ ఎలా డిజైన్ చేసుకుంటున్నామో అనదర్ పికాక్ కూడా ఆ విధంగానే డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పికాక్స్ని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ పైన క్రౌన్ వచ్చేటప్పటికి బీడ్స్ తోటే కుట్టుకున్నాను. ఐ పార్ట్ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ లీఫ్ షేప్ కుందని ఉంటే దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది సెంటర్లోకి వచ్చిన 2 పీకాక్స్. ఓకే, అండ్ నేను రిమైనింగ్ పార్ట్ అంతా కూడా జక్కన్ బేస్ అండ్ స్టోన్స్ని స్టిచ్ చేశానండి, కుట్టేసుకున్నాను ఓపిక్గా. కుట్టి దాని లోపల కుందన్ అనేది స్టిక్ చేశాను. ఇది హ్యాండ్ పార్ట్.